హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దీనికి సంబంధించి ఎన్సెట్ టెక్స్ట్ బుక్లో కొన్ని పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తున్న పార్టు, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఫ్లవరింగ్ ప్లాంట్లో ఉన్నటువంటి సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఏంటంది మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మనం ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే అవసరం కానీ చాలా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూడవచ్చు ఫ్లోరల్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, కింద ఫ్లోరల్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. అసలు సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ దేనికి యూజ్ అవుతుంది, అది ఏ విధంగా రాస్తామంది ఒకసారి చూస్తే, సో వేరియస్ మార్ఫలాజికల్ ఫీచర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఫ్లవరింగ్ ప్లాంట్ డిస్క్రైబ్ చేయడం కోసం మార్ఫలాజికల్ ఫీచర్ చాలా వరకు ఉండడం జరుగుతుంది, చాలా ఎక్కువ ఉంటాయి. ద డిస్క్రిప్షన్ హ్యాజ్ టు బి brief in a simple and scientific language and presented in a proper sequence. So proper sequence lo simple ga ante simple scientific language undali, kuda simple ga ardham avvali andaru kuda. So aa rakamga man define cheyagaligithe better ga untadi kabatti semi technical description aithe matram introduce cheyadam jarigindi. Ante oka manchu simple way lo brief ga, so brief ga simple way lo scientific language lo mana present cheyadam jarugutundi. So proper sequence lo the plant is described beginning with its habit. Man dento start chestunte habit tho start cheyadam jarugutundi. Habit rasin tarvata vegetative characters ainaatvanti root gurinchi, adhe vidhanga stem gurinchi, leaf gurinchi, veet gurinchi rayali. Din tho then floral characters, next ayante floral characters inflorescence rastamu and flower parts gurinchi. Ante idi meek entante ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అయితే ఇంటర్మీడియట్ సిలబస్ లో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫ్యాబేసీ, సో రెండో సొల్నేసీ, మూడో ఏంటి లిలియస్, ఇలా త్రీ ఫ్యామిలీస్ ఇచ్చారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫ్యాబేసీ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని రాయమని చెప్తే, మీకు రాయాల్సి వస్తే ఫస్ట్ మనం హ్యాబిట్ తో స్టార్ట్ చేస్తాం. హ్యాబిట్ కంప్లీట్ చేసిన తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో హెడ్డింగ్ పెట్టి దీనిలో రూట్ గురించి రాయాలి. అంటే ఆ ఫ్యామిలీ ప్లాంట్స్ లో రూట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, స్టెమ్ ఏ విధంగా ఉంటుంది, లీవ్స్ అనేవి ఏ రకంగా ఉంటున్నాయి. లీఫ్ కంప్లీట్ అయిపోతే దీంతో మనకి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అయిపోతే నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ రాయాల్సి వస్తుంది. ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటే ఏ ఇన్ఫ్లోరసెన్స్ ఉంది, అలాగే ఫ్లవర్ లో ఏ పార్ట్స్, అంటే మనకి ఏదైతే కేలిక్స్, కొరోలా, యాండ్రీషియం, గైనిసియం ఇలా మనకు వరుసగా ఈ పార్ట్స్ అని కూడా రాయాలి. దీని తర్వాత అంటే ఆఫ్టర్ డిస్క్రైబింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏ ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఏ ఫ్లోరల్ ఫార్ములా ప్రెజెంటెడ్. ఇక్కడ మనకి నెక్స్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లోరల్ దానికి సంబంధించి ఫ్లోరల్ డయాగ్రామ్ వేయాలి, తర్వాత ఏంటంటే ఫ్లోరల్ ఫార్ములా కింద ఉన్నదండి ఫ్లోరల్ ఫార్ములా, ఈ ఫ్లోరల్ ఫార్ములా కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ టోటల్ గా ఇవ్వడం జరిగింది. ద ఫ్లోరల్ ఫార్ములా ఈజ్ రిప్రజెంటెడ్ బై సమ్ సింబల్స్. ఈ ఫ్లోరల్ ఫార్ములా చూస్తే కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి. ఈ సింబల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇన్ ద ఫ్లోరల్ ఫార్ములా బిఆర్ స్టాండ్స్ ఫర్ బ్రాక్టియేట్. ఒక లీఫ్ కానీ బ్రాక్స్ ఉంటే మనం ఏం చెప్తామంటే బిఆర్ అని చూపిస్తాం. అలాగే నెక్స్ట్ అంటే కే స్టాండ్ ఫర్ కేలిక్స్. కే దేని ఇండికేట్ చేస్తుంది అంటే కేలిక్స్ ఇండికేట్ చేస్తుంది, అంటే అందులో ఎన్ని సెపల్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సి ఫర్ కొరోలా, కొరోలా అంటే ఎన్ని పెటల్స్ ఉన్నాయి. అలాగే ఫీ పీ గనిస్తే దీన్ని మనం పెరియాంత అంటాం, అంటే సెపల్స్ పెటల్స్ కింద, అంటే కేలిక్స్ కొరోలా కింద ఇది డిఫరెన్సియేషన్ లేకుండా అంతా ఒకేలా ఉంటే మనం పెరియాంత అంటాం. కాబట్టి దాన్ని పీతో చూపిస్తాం. ఏ అంటే ఆండ్రీషియం. సో ఇందులో మనకి ఎన్ని స్టెమెన్స్ ఉన్నాయి, ఆ స్టెమెన్స్ ఎలా ఉన్నాయనేది ఏతో చూపిస్తాం. జీ ఫర్ గైనీషియం. జీ దేన్ని ఇండికేట్ చేస్తుంది, గైనీషియం ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇందులో ఎన్ని కార్పల్స్ ఉన్నాయని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీ కింద గీత పెడితే సుపీరియర్ ఓవరీ, జీకి పైన గీత పెడితే ఇన్ఫీరియర్ ఓవరీ. ఈ రకంగా మనకి రెండో ఒకటి, దీంతో పాటు జీరో పెట్టి పైన యారో మార్క్ పెడితే మేల్ ఫ్లవర్ అని అర్థం, అలాగే జీరో కింద ప్లస్ పెడితే మనకి ఫీమేల్ ఫ్లవర్ అని అర్థం, రెండు కలిపి ఉంటే బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత చూస్తే ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫ్లవర్ ని ఎలా, ఈ ఫ్లవర్ ని ఏ విధంగా కట్ చేసినా సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని టూ ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. సో మనం రేడియల్ సిమెట్రీ అంటాం కదా, సో ఆ రకంగా మనకి ఏంటంటే ఎక్టినోమార్ఫిక్ అంటాం. ఈ సింబల్ పర్సంటేజ్ సింబల్ చూస్తే మనకి జైగోమార్ఫిక్ అంటాం. జైగోమార్ఫిక్ అంటే ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే టూ ఈక్వల్ పార్ట్స్ చేయాలి, అంటే లెఫ్ట్ టు రైట్ కింద అయితే మాత్రం చేయగలుగుతాం. సో ఇది మనకి దీన్ని మనం బయోలాజికల్ సిమెట్రీ కింద కూడా మనం చెప్పొచ్చు, నేచర్ ఆఫ్ ఫ్లవర్. నెక్స్ట్ ఫ్యూజన్ ఆఫ్ ఇండికేట్ బై ఫ్యూజన్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ ఎన్క్లోజింగ్ ఆఫ్ ఫిగర్ విత్ ఏ బ్రాకెట్ అండ్ ఎడిషన్ ఈజ్ బై ఏ లైన్ డ్రా అబౌ ద సింబల్స్ ఆఫ్ ద ఫ్లవర్ పార్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, బ్రాకెట్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ జీకి టూపుకి బ్రాకెట్ పెట్టారు, బ్రాకెట్ పెడితే ఫ్యూజ్ అయినట్టు అర్థం, బ్రాకెట్ కానీ తీసేస్తే ఫ్యూజ్ అవ్వలేనట్టు, అంటే అది ఫ్రీగా ఉన్నట్టు అర్థం, ఫ్యూజ్ అదేవిధంగా ఫ్రీ, రెండింటిని కూడా మనం ఆ రకంగా చూపించవచ్చు. తర్వాత ఏంటంటే ఈ సి ఫర్ ఎగ్జాంపుల్ సికి ఏకి పైన పైన ఏరో పెడితే పైన గీత పెడితే దీని మీద రెండు కూడా అటాచ్ అయ్యి ఉంటాయని అర్థం. సో మనకి అదే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోరల్ పార్ట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే
ఫిజన్ ఈజ్ ఇండికేటెడ్ బై ఎన్క్లోజింగ్ విత్ ద ఫిగర్ విత్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ తో ఎన్క్లోజ్ చేస్తే అవి ఫ్యూజన్ అయినట్టు, అంటే కలిసి ఉన్నట్టు అర్థం. ఎడిసన్ ఈజ్ బై ఏ లైన్ డ్రా అబోవ్ ద సింబల్, సింబల్స్ పైన కానీ పైన లైన్ కానీ గీసాం అనుకోండి. సో ఆ లైన్ దేని చేస్తుందంటే ఆ రెండు ఎడిసన్, ఎడిసన్ అంటే ఆ రెండు కలిసేనే. ఫ్లోరల్ పార్ట్స్ మధ్యన ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ పార్ట్స్ కలుస్తారని ఎడిసన్ అంటాం. ఈ రకంగా చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫ్లోరల్ డయాగ్రామ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో నెక్స్ట్ ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే మనం ఏం చేస్తామంటే అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఈ ఆ ఫ్లవర్లో ఉన్న పార్ట్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ డయాగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లోరల్ డయాగ్రామ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్, దేర్ అరేంజ్మెంట్ అండ్ ద రిలేషన్ దే హ్యావ్ విత్ వన్ అనదర్. ఒకదాంతో ఒకటి రిలేషన్ కూడా ఇది మనకు చెప్పడం జరుగుతుంది ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది. ద పొజిషన్ ఆఫ్ ద మదర్ యాక్సిస్ విత్ రిప్రజెంటెడ్ బై ఫ్లవర్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ డాట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఫ్లోరల్ డయాగ్రామ్ లో టాప్ లో మనం ఒక డాట్ పెడతాం. ఈ డాట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, మదర్ యాక్సిస్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. డయాగ్రామ్ చూస్తే పైన డాట్ ఇవ్వడం జరిగింది, డాట్ మనకి మదర్ యాక్సిస్ ని అయితే మాత్రం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్లోరల్ డయాగ్రామ్ లో ఉన్నటువంటిది. కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ డ్రా ఇన్ సక్సెసివ్ హోల్స్. సో ఫస్ట్ హోల్ లో మనకి కేలిక్స్ ఉంటుంది, తర్వాత హోల్ లో కొరోలా ఉంటుంది, తర్వాత ఆండ్రీషియం ఉంటుంది, తర్వాత గైనీషియం ఉంటుంది. సో ఈ రకంగా మనకి చెప్తాం. కేలిక్స్ బిగినింగ్ ద ఔటర్ మోస్ట్ అండ్ ద గైనీషియం బిగిన్ ఇన్ ద సెంటర్. సో మనకి ఏదైతే కేలిక్స్ ఉందో, కేలిక్స్ అంతా ఏమవుతుందంటే ఇది ఔటర్ మోస్ట్ లేయర్ లో ఉంటుంది, మధ్యలో గైనీషియం ఏదైతే అది ఇన్నర్ మోస్ట్ హోల్ లో ఉండడం జరుగుతుంది. ఇలా మనకి కేలిక్స్ ను స్టార్ట్ అయ్యి గైనీషియం తో ఎండ్ అవడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఇదైతే మాత్రం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా ఇన్ ఫిగర్ 5.20 రిప్రజెంట్ ద మస్టర్డ్ ప్లాంట్. సో మస్టర్డ్ ప్లాంట్ తరగా ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ సింబల్ ఎప్పుడైతే ఉందో, ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్లవర్ ని ఏ డైరెక్షన్ లో కట్ చేసినా సరే 2 పార్ట్స్ కింద అవుతుంది. సో మనకి ఎక్టినోమార్ఫిక్ ని ఇది చూపించబడుతుంది. సో ఇలా ఉంటే మనం ఏంటంటే ఇక్కడ మధ్యలో ఉంచండి, ఇవి మనకి ఆండ్రీషియం, మధ్యలో ఉంది గైనీషియం, ఆండ్రీషియం ఉంది, గైనీషియం ఉంది. కాబట్టి మేలు ఫిమేల్ రెండు రిపోర్ట్ పార్ట్లు ఉన్నాయి కాబట్టి బైసెక్సువల్ ఫ్లవర్ కింద అయితే మాత్రం ఇక్కడ చూపించబడుతుంది. నెక్స్ట్ కేలిక్స్ 2+2 ఇవ్వడం జరిగింది. 2+2 ఎందుకు ఇచ్చారంటే కేలిక్స్ ఇందులో ఇదొక సెపల్, ఇదొక సెపల్, ఇదొక సెపల్, ఇదిలో మన 4 సెపల్స్ ఉన్నాయి కాబట్టి 2+2. ఇక్కడ 4 డైరెక్ట్ కాకుండా 2+2 ఎందుకు వేస్తారంటే 2 అవుటర్ హోల్ లో ఉన్నాయి, 2 ఇన్సైడ్ ఉన్నాయి. ఈ రెండు, ఇది అవుట్ సైడ్ ఉంది, ఇది కూడా అవుట్ సైడ్ ఉంది, ఈ రెండు కూడా ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి 2+2 కింద చూపించారండి. నెక్స్ట్ సి దేని ఇండికేట్ చేస్తుంది, కొరోలా. సో లోపల ఉందని కొరోలా. ఇక్కడ మనకి 4 అంటే 4 వేస్తారు, అవుటర్ ఇన్ను కాకుండా మన దగ్గరగా ఉంది కాబట్టి ఈ రకంగా చూపించడం జరిగింది. నెక్స్ట్ ఏ 2+4 కింద చూపించారు. ఏ 2+4 అంటే ఆండ్రీషియం చూడొచ్చు. ఇక్కడ మనకు ఓవరాల్ గా 6 ఉన్నాయి, 6 స్టెమెన్స్ అయితే ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. 2 అవుటర్ ఓవర్ లో ఉన్నాయి, 4 ఇన్నర్ ఓవర్ లో ఉన్నాయి, అంటే 4 ఒకలా ఉన్నాయి, 2 ఒకలా ఉన్నాయి కాబట్టి 2+4 కింద చూపించదండి. గైనీషియం వచ్చరికి ఇదో కార్పల్, ఇదో కార్పల్, 2 కార్పస్ కాబట్టి 2 ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టదండి. కింద గీత ఉందంటే అది ఏంటంటే సుపీరియర్ ఓవర్ అని అర్థం. సో ఒక ఫ్లోరల్ ఫార్ములా మనకి ఇస్తే ఫ్లోరల్ ఫార్ములాని బేస్ చేసుకున్న ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. సో దీన్ని మనం సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ లో మనకి రాయడం జరిగింది, అంటే మనకి షార్ట్ ఫ్రేమ్ లో సింబల్స్ లో చూపించాం షార్ట్ ఫామ్ లో ఇది. మరి ఈ దీన్ని చూసి కూడా మీరు చెప్పొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఇస్తే ఫ్లోరల్ ఫార్మ్ లో మీరు చెప్పగలుగుతారు, ఫ్లోరల్ ఫార్మ్ లో ఇస్తే ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా మీరు చెప్పగలుగుతారు. సో ఇది మనకి మస్టర్డ్ ఏదైతే ఫ్లవర్ తాలూకా ఈ ఫ్లోరల్ డయాగ్రామ్, అదే మనకి ఫ్లోరల్ ఫార్మ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.